క్రీస్తునాదనియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ శుభాభివందనములు. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనం వరకు. విందు పరమరాజ్యము. నవంబర్ 3వ తారీఖు మంగళవారము. ఈనాడు మనమందరము కూడా ధ్యానిస్తున్న వంశము వడివడిగా ప్రభుని సన్నిధికి చేరుము. ప్రిలారా, ఈ పరిశుద్ధమైన సమయంలో ఈ యొక్క దివ్య రోజున మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము వడివడిగా ప్రభుని సన్నిధి చేరుము. దేవుణ్ణి ప్రేమించే హృదయం దేవాలయము ఎక్కడ ఉన్నా వెళ్తుంది. కానీ దేవుణ్ణి ప్రేమించని హృదయం దేవాలయము మన ప్రక్క ఇంటి ఉన్ననా వెళ్ళదు. అవును ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించే హృదయం దేవాలయము ఎక్కడ ఉన్నా వెళ్తుంది. మరి ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభు మనందరికీ ఒక మంచి ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఒక యజమానుడు తన యొక్క సేవకులని పంపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క విందుకు ఆహ్వానించడానికి యజమానుడు తన సేవకులను పంపించినప్పుడు కొంతమంది వ్యక్తులు ఈ విధముగా సమాధానం చెబుతున్నారు. ఒక వ్యక్తి, నేను పొలముకు వెళ్ళాలని, ఇంకొక వ్యక్తి, నేను వెళ్ళి ఎడ్లను పరీక్షించాలని, మరొక వ్యక్తి, నేను వివాహం చేసుకున్నానని రాలేనని వాళ్ళు సమాధానం ఇచ్చారు. అప్పుడు ఆ యొక్క విందుకు ఎవరు కూడా, ఈ యొక్క ఆహ్వానింపబడిన వారు ఎవరు కూడా రాలేదు. అవును ప్రియులారా, మరి మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. ఇక ఈ యొక్క యజమాని తన యొక్క సేవలకు, తన యొక్క సేవకులందరికీ కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. 23వ వచనంలో, అందుకు ఆ యజమానుడు సేవకునితో, రాజ మార్గములందును వీధి గొంతులందును వెతకి అక్కడ కనబడిన వారిని బలవంతముగా తీసుకుని వచ్చి నా ఇల్లు నిండినట్లు చూడము. ఇలాగైనా ఆహ్వానింపబడిన వారు ఎవరను నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను అనిను. ఇలారా, మనం ఈనాటి సువిశేష పట్టణం ద్వారా మనం గ్రహింపవలసిన గొప్ప సందేశం ఏమిటంటే, నీవు నేను ప్రభుని సన్నిధికి వడివడిగా రావాలి. దేవుని సన్నిధికి రావడానికి నీవు నేను గొప్ప ఉత్సాహవంతులే ఉండాలి. దేవుని సన్నిధిలో మనము రావడానికి ఎల్లప్పుడూ కూడా మనము పరితపిస్తూ ఉండాలి. కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తుంది, సెలయేటి నీటికై దప్పిగున్న దుప్పి ఏ విధంగా పరితపిస్తూ ఉందో నీవు నేను ప్రభుని సన్నిధికి రావడానికి మనము అటువంటి గొప్ప తృష్ణను, గొప్ప జిజ్ఞాసను కలిగి ఉండాలి. చూడండి, కీర్తనకడు మనందరికీ తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనములో, అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ సన్నిధిలో ఒక్కరోజు గడుపుట ఎంతో మేలని కీర్తనకడు తెలియజేస్తున్నారు. పిల్లారా, మరి నీవు నేను దేవుని పోలికలో, దేవుని యొక్క సాదృశ్యమైన రూపంలో సృజింపబడిన మనమందరము కూడా దేవుని సన్నిధికి రావాలి. ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకు వసిన పిలుపును మనం ఏనాడు కూడా నిరాకరించకూడదు. దేవుడు మనకిచ్చిన పిలుపును మనము ఈ లోకంలో పునీతము చేసుకుంటూ ప్రభువు మనల్ని ఆహ్వానించినప్పుడు మనము ప్రభుని సన్నిధికి రావాలి. అందుకే మనందరికీ తెలిసిన విధముగా యోహాన్సు వార్తను మనం చూస్తున్నాము. యోహాన్సు వార్త 6వ అధ్యాయము 41వ వచనంలో, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. మరి దైవాతి దేవుడు మన యొక్క హృదయములో, నీ వ్యక్తిగత జీవితంలోనికి ప్రభు వస్తున్న సమయంలో, ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్న సమయంలో నీవు ప్రభుని పిలుపుకు స్పందించి దేవుని దరికి చేరినప్పుడు దేవుడు నిన్ను, మీ అందరి కుటుంబములను, నీ వ్యక్తిగత జీవితములను 30వ, 60వ, 100వ ఆశీర్వదిస్తున్నాడు. తద్వారా నీవు నేను మనమందరము కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా, ఆమోదయోగ్యమైన బిడ్డలుగా జీవిద్దాం. దేవుని యొక్క కృపావరములను నిండుగా పొందుకుందాం.
దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక.